కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ మన కొరకు ఆయన ప్రాణాన్నే సిలువు మీద అర్పించి మన కొరకు పరలోకాన్ని సిద్ధపరిచి త్వరలో రెండవసారి వస్తున్న యేసు ప్రభువారు ఆయన యొక్క నామం పేట మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క ప్రకటన గ్రంథ ధ్యానాలకు ఆహ్వానిస్తున్నాను. ఆ ప్రభుకు వేలాది స్తోత్రాలు వందనాలు ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలను చేయటానికి ఆయన అనుగ్రహిస్తున్న కృపను బట్టి. ప్రభుకు స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేసి ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మా కొరకు ప్రాణం పెట్టిన దేవా, మీ ఉచితమైన కృప ద్వారా ఈ కడవరి కాలంలో మిమ్మల్ని నమ్ముకోవటానికి, మీ కుమారులుగా కుమార్తెలుగా జీవించటానికి, మీరు త్వరలో వస్తున్న ఆ రెండవ రాకడ కొరకు సిద్ధపడి మేము ఎత్తబడి గుంపులో ఉండటానికి ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలను మా కొరకు దీవిస్తున్నారు. వందనాలు. ఈ మర్మాలు తెలుసుకోవటానికి మా జ్ఞానం సరిపోదు ప్రభువా, నీ ప్రత్యేకమైన జ్ఞానాన్ని మాకు దయచేయండి. పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని నింపండి. పరలోకపు జ్ఞానాన్ని మాకు దయచేయండి. మీరే మాకు ఈ సత్యాలు బోధించమని, వీటిని నేర్చుకుని మీ కుమారులుగా కుమార్తెలుగా జీవించే ధన్యత మాకు దయచేయమని ఏసైపు నేను అవును బట్టి అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రకటన గ్రంథ ధ్యానాలు మనం చేస్తున్నాం. ఈ ప్రకటన గ్రంథ ధ్యానాల ద్వారా మనము, మన కుటుంబాలు, మన సంఘాలు దీవించబడాలని ప్రభు యొక్క ప్రేరేపణ మాకు అనుగ్రహించారు. ఈ భారాన్ని మాపై పెట్టారు. ప్రకటన గ్రంథాన్ని మీరు అందించాలని, దాని కొరకే ఎంత సమయం అయినప్పటికీ, ఎంత దీని కొరకు వ్యయ ప్రయాసలు అయినప్పటికీ ఈ సువార్తను, ప్రకటన గ్రంథ ధ్యానాలు మీకు అందిస్తున్నాం. దీని కొరకు మీరు అనేక మంది ప్రార్థిస్తున్నారు. ఈ సేవ కొరకు అనేక మంది మీరు ఈ సేవలో పాలిభాగస్థులై సహకరిస్తున్నారు. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. ఈ యొక్క సేవను ముందుకు కొనసాగటానికి మీరందరూ కూడా ప్రత్యేకంగా ప్రార్థించాలి, మీ యొక్క సహకారాన్ని అందించాలి. కారణం ఏమిటంటే కడవరి కాలంలో జీవిస్తున్నాం. ప్రకటన గ్రంథ ధ్యానాలు ఇది ఆఖరు గ్రంథం, ఆఖరు కాలానికి. ఈ యొక్క కడవరి కాలంలో జీవిస్తున్న ప్రతి వ్యక్తికి అవసరమైన ఆధ్యాత్మిక మర్మాలు ప్రభు దీనిలో ఉంచారు ఈ గ్రంథంలో. కనుక ప్రతి విశ్వాసి ఈ గ్రంథాన్ని నేర్చుకుని దీవించబడాల. దీని కొరకే మనం అందరం కూడా ఈ ప్రకటన గ్రంథాల ధ్యానాల కొరకు ఎంతో ప్రార్థిస్తున్నాం, ఆశతో ఎదురు చూస్తున్నాం. గత కార్యక్రమంలో 7వ అధ్యాయంలో ఆఖరు భాగాన్ని నేర్చుకున్నాం. ఆ యేసు ప్రభువే, ఆయన మన కాపరి, మన అవసరాలన్నీ కూడా తీర్చేవారు, మనకు రక్షణిస్తున్నారు, మన పరలోకం తీసుకెళ్తున్నారు. పరలోకంలో కూడా యుగ యుగాలు కూడా ఆయన మన కాపరిగా ఉంటారు. కనుక మనకి ఏ లోటు లేకుండా యుగ యుగాలు ఆయనతో మహిమలోకంలో జీవించబోతున్నాం అనే విషయాలు నేర్చుకున్నాం. ఇది నాన్న ప్రకటన గ్రంథం 8వ అధ్యాయాన్ని మొదలు పెడుతున్నాం. 8వ అధ్యాయం మొదటి వచనం మాత్రమే మనం ధ్యానించగలం. ఇది నాన్న ప్రకటన 8:1. ఇది 7వ ముద్ర గురించి. యేసు ప్రభు వారు ప్రతి ముద్ర, ఈ 7 ముద్రలను విప్పినవారు ఆయనే. ఈ ఎప్పుడైతే 7వ ముద్ర విప్పారో, యోహాను గారికి వినబడ్డది ఏంటి? అరగంట సేపు నిశ్శబ్దం అనే ఆ యొక్క స్వరం వినబడ్డది ఆయనకి. అరగంట నిశ్శబ్దం ఏమిటి? ఆ యొక్క దేవదూతలు పరలోకంలో, ముఖ్యంగా సింహాసనం చుట్టూ ఉన్న 4 దేవదూతలు కూడా ఎల్లప్పుడూ కూడా, మన మానవ మాటలో చెప్పుకోవాలంటే 24 గంటలు కూడా పరిశుద్ధుడు 3 సార్లు అంటున్నారు. మరలా పరిశుద్ధుడు. దేనికి 3 సార్లు అంటున్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సింహాసనం మీద ఉంటున్నారు కనుక పరిశుద్ధుడు. మరలా పరిశుద్ధుడు. ఆగకుండా ఇంకలాగే 24 గంటలు కూడా స్తుతిస్తున్నారు. మరి యోహాన్ గారు చూచింది ఏమిటి? ఆయనకు వినబడ్డది ఏమిటి? అరగంట సేపు నిశ్శబ్దం అయిపోయింది. పరలోకంలో ఎల్లప్పుడూ కూడా వారు స్తుతిస్తుంటే పరిశుద్ధుడని, మరి నిశ్శబ్దం ఎలాగైంది? దీనివలన అయింది. యేసు ప్రభువారు 2వ రాకడ, 7వ ముద్ర 2వ రాకడ. ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి చదివాం. 7వ సంఘం లవదేక సంఘం, ఆఖరి సంఘం. అలాగే 7 ముద్రలు, 7 ముద్రలో ఆఖరి ముద్ర 2వ రాకడ. ఈ 8వ అధ్యాయంలో మనం బూరల గురించి ప్రారంభించబోతున్నాం ధ్యానాలు. 7 బూరలు, 7వ బూరనగా ఆఖరు బూర 2వ రాకడలో దూతలు ఊదే బూర, 7వ బూర 2వ రాకడ. కనుక 7 సంపూర్ణ సంఖ్య.
ఏడు సంపూర్ణ సంఖ్య, ఏడవ ముద్ర. మనందరికి తెలిసిన రీతిగా ఆదికాండం మొదటి అధ్యాయంలో ఆరు రోజుల్లో దేవుడు సృష్టించారు ఈ లోకాన్నంతని, ఏడవ రోజున విశ్రమించారు. దాన్నే సబ్బాత దినం అంటున్నాం, దాన్ని ఆరాధిస్తున్నాం. ఏడవ దినం, ఏడు సంపూర్ణత, అలాగే ఏడు ముద్రలు. ఆఖరి ముద్ర ఏడవ ముద్ర, అదే రెండవ రాకడా, అదే రెండవ రాకడా. ప్రభువారు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఈ లోకానికి వస్తారు రెండవ రాకడలో. అప్పుడు ఆయనతో పాటు కోటాను కోట్ల దేవదూతలు, పరలోకంలో ఉన్న దేవదూతలు అందరూ కూడా కలిసి వస్తారు. ఎలా వస్తున్నారు? బూరలతో వస్తారు, బూరధ్వనితో వస్తున్నారు. రెండవ రాకడ బూరధ్వనితో వస్తుంది. యేసు ప్రభువారు వచ్చినప్పుడు మనకేం చెప్పబడ్డది? ప్రతి నేత్రము ఆయన చూస్తారు, ప్రతి నేత్రము. మనం ఏ గ్రామంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, నగరంలో ఉన్నా, ప్రతి నేత్రానికి కనిపిస్తుంది. అనగా ఆ రోజున ఎవరైతే జీవించి ఉంటున్నారో ప్రతి వారు కూడా చూస్తారు. ఆ బూరధ్వనికి చనిపోయిన వారందరూ కూడా, విశ్వాసులందరూ కూడా లేవబోతున్నారు. చూచారా? ఇక ఎక్కడున్నా సరే, అయ్యో నేను పలానా గ్రామంలో, చిన్న గ్రామంలో ఉన్నానండి, ఆ రెండవ రాకడ నేను చూడలేకపోయాను, మా గ్రామంలో అది కనిపించలేదు అని చెప్పేవారు ఉండరు. ఇది లోకమంతా కూడా ఒకేసారి కనిపించే మహా అద్భుతమైన ఘట్టం రెండవ రాకడ. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథం 1:7 రెవల్యూషన్ చాప్టర్ 1:7 ప్రతి నేత్రము ఆయన చూ, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నారు, ప్రతి నేత్రము ఆయన చూచును. ఒక విషయాన్ని మనం గుర్తించాలి, ఒక ఆధ్యాత్మిక విషయం నేర్చుకోవాలా. ఈనాడు అనేక మంది నమ్ముతున్నారు, అనేక మంది తోటి సేవకులు బోధిస్తున్నారు. ఏమని? యేసుప్రభు రాకడ రహస్యంగా వస్తుంది. యేసుప్రభు వచ్చినప్పుడు ఎవరికీ తెలియదు, ఆయన వచ్చినప్పుడు ప్రక్కవారికి కూడా తెలియదు. ఆయన దొంగ వల్లే సైలెంట్గా వచ్చి సైలెంట్గా తీసుకెళ్ళిపోతారు నమ్మిన వారిని అని నమ్ముతున్నారు చాలామంది విశ్వాసులు బోధిస్తున్నారు. ఇది చాలా ప్రబలమైపోయింది. పుస్తకాల్లో చూసినప్పటికీ ఈ యొక్క విషయాలు చాలామంది రాస్తున్నారు. ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. వాక్యపు వెలుగులో ఎవరో చెప్పింది కాదు, వారు ఎంత పెద్ద బోధకులైనా లేకపోతే ఎంత పెద్ద పేరు పొందిన వారైనా సరే, వారు చెప్పింది ప్రాధాన్యత కాదు, దేవుని వాక్యం చెప్పింది ప్రాధాన్యత. మనకి దేవుని వాక్యానికే ప్రాధాన్యత ఇవ్వాలి. కారణం, ఈ రోజులో అనేక మంది వాక్యంలో లేనివి, వారి సొంత విషయాల్ని వాక్యంలో ఉన్నట్టుగా వారు వక్రీకరించి చెప్తున్నారు చాలామంది. కనుక చూడండి, ప్రతి నేత్రం చూస్తుంది. ప్రతి నేత్రం చూస్తే రహస్య రాకడా అది. చూడండి, యేసుప్రభువు వచ్చినప్పుడు ఆయన కోటాను కోట్ల దూతలతో వచ్చినాడు. ప్రతి దూత దగ్గర బోర ఉంటుంది, ఆ యొక్క బోరను వారు ఊదుతారు. బూరధ్వనితో ఆయన వస్తారు. బూరధ్వనితో ఆయన వచ్చినప్పుడు ఆ యొక్క బూరధ్వనికి ఎవరు వింటారా? బూరధ్వని ఎవరు వినబోతున్నారు? లోకమంతా కూడా మారుమగిపోతుంది ఆ బూరధ్వనికి. అన్ని కోటాను కోట్ల దూతల బోర్లు, చనిపోయి మట్టి అయిపోయిన వారు, కొన్ని వందల సంవత్సరాల నుంచి చనిపోయిన మట్టి అయిపోయిన వారు. ఉదాహరణకు ఆదిలో దేవుడు సృష్టించిన ఆదాము గారు, మనందరికీ తాతగారు ఆయన. ఆయన చనిపోయి ఇప్పటికీ 5,000 సంవత్సరాలు గడిచిపోయింది. కారణం, ఆయన ఈ లోకంలో 930 సంవత్సరాలు జీవించారు, చనిపోయారు. కనుక 5,000 సంవత్సరాలు దాటిపోయింది. ఇంతకాలం నుంచి మట్టి అయిపోయిన ఆ మరణ నిద్రలో ఉన్న ఆదాము కూడా మహిమ శరీరంతో లేచి వచ్చేస్తారు ఎప్పుడైతే బూరధ్వని వినబడుతుందో. చనిపోయిన వారే, మట్టి అయిపోయిన వారే మహిమ శరీరంతో లేచిపోతుంటే ఈ బూరధ్వని తక్కిన వారికి వినబడదా? మరి బూరధ్వని అందరికీ వినబడుతుంటే, చనిపోయిన వారు సైతం లేచిపోతుంటే ఇది రహస్య రాకడ ఎలాగవుతుంది? ఎప్పుడైనా దొంగ వచ్చినప్పుడు బోరూదుతో వస్తారా ఆయన? ఆ దొంగ బోర్లు ఊదుతో వస్తాడా, లేకపోతే ఆ దొంగలందరూ కలిసి ఆ బోర్లు ఊదుకుంటూ వస్తారా? వారు రారు కదా. మరి దొంగ వాళ్ళని ఎందుకు వాడారు? మానవులైన మనకు అర్థం అవటానికి ఆ యొక్క పదాన్ని వాడారు, దొంగ వలె. యేసుప్రభు దొంగ కాదు, ఆయన దొంగ వలె రావాల్సిన ఆ గత్యం ఆయనకి లేదు. కారణం, ఆయన ఎవరట్టుకోగలరు అని వస్తున్నప్పుడు? ఆయన ఆపగలవారిన శక్తి ఎవరికైనా ఉన్నదా? సాతానుకు కానీ తన యొక్క అనుచరులందరికీ కూడా, ఈ లోకంలో ఉన్న సాతాను అనుచరులు అందరూ కూడినప్పటికీ దేవుని రాకడ రాకుండా కట్టడి వేయగలరా? ప్రియ సోదరి సోదరులారా, దేవునికి దొంగ రావాల్సిన అగత్యం లేకపోతే అవసరత లేనే లేదు. ఆయన బహిరంగంగా వస్తున్నారు, అందరికీ తెలిసేలాగా వస్తున్నారు. కనుక ప్రతి వారు చూస్తారు, ప్రతి వారికి వినబడేలాగా బోరల ధ్వనితో వస్తున్నారు. రహస్యంగా రావట్లేదు, దొంగ వల్లే రావట్లేదు ఆయన.
కనుక ప్రతి వారు కూడా కనిపిస్తుంది, ప్రతి వారికి వింటారు, చనిపోయిన వారందరూ కూడా లేస్తున్నారు. కనుక ఇది రహస్య రేఖడు ఎలాగ అవుతుంది? బహిరంగంగా ఆయన వస్తున్నారు, అందరికీ కనపడేలాగా వస్తున్నారు. ఇట్స్ ఎ విజిబుల్ కమింగ్, అందరు చూచేలాగా. ఇట్స్ ఎ ఆడిబుల్ కమింగ్, అందరు వినేలాగా. బుర్రల ధ్వని ఎక్కడున్నప్పటికీ ఈ విషయాన్ని మొదటి తెసలోనికి రాసిన పత్రిక 4:16 ఫస్ట్ తెసలోనికి చాప్టర్ 4:16 ఏడో ముద్ర విప్పినప్పుడు కలిగేది రెండవ రాకడా, రెండవ రాకడా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన వాక్యపు వెలుగులో ఒక్కసారి ఆలోచిద్దాం. చాలాసార్లు ఆ యొక్క మత్తయి సువార్తలో 24:1 ఉన్న ఉపమానం లేకపోతే ఉదాహరణ ప్రభు చెప్పారు 40వచనంలో. ఇద్దరు తిరగలి విసురుతున్నారు, ఒకళ్ళు ఎత్తబడ్డారు, ఇంకొకళ్ళు విడవబడ్డారు. ఇద్దరు పొలంలో పనిచేస్తున్నారు, ఒకళ్ళు ఎత్తబడ్డారు, ఒకళ్ళు విడవబడ్డారు. దానిని ఆధారం చేసుకుని చాలామంది సేవకులు కూడా ఆయన రాక రహస్యంగా ఉంటుంది, ఎవరికీ తెలియదు అంటున్నారు. కానీ వాక్యంలో చూసినట్లయితే దొంగవల్లి అని వాడటం ఉంది. ఎందుకంటే ఆయన వచ్చే రోజు కానీ, ఆయన వచ్చే ఆ యొక్క టైం కానీ, ఆయన వచ్చే సంవత్సరం కానీ మనకు చెప్పబడలేదు. కనుక సడన్గా ఆయన యొక్క రాకడ రాబోతుంది. కానీ రాకడకు ముందు గుర్తులు మనకి ఇచ్చేశారు. దొంగవాడు ఎప్పుడు కూడా గుర్తులు చెప్పడు కదా, నేను వచ్చినప్పుడు ఈ గుర్తులు ఉంటాయి, దాన్ని బట్టి మీరు నన్ను గుర్తించండి అని. ప్రభువారు గుర్తులన్నీ చెప్పేశారు మత్తయి సువార్త 24:24. ఆయన రాకడ ముందు వచ్చే ఆ కరువులు, యుద్ధాలు, భూకంపాలు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు, తర్వాత యొక్క సూర్యుడు చీకటి కమ్ముతాడు, చంద్రుడు రక్తవర్ణంగా మారుతారు, ఆకాశం నుంచి నక్షత్రాలు రాలుతాయి, ఇవన్నీ కూడా లేకపోతే నోవాహ దినాల్లాగా దుర్దినాలుగా ఉంటాయి, ఇవన్నీ కూడా గుర్తులు చెప్పారు. అవన్నీ జరుగుతున్నాయి, దాన్ని బట్టి మనకి తెలిసిపోతుంది ఆయన రాకడ త్వరలో ఉన్నది. ఏ రోజున తెలియదు మనకి, ఏ గడియో తెలియదు మనకి, కానీ తప్పకుండా ప్రభు రాకడ సమీపంలో ఉన్నదని మాత్రం మనకు తెలుస్తుంది. కనుక ఆయన రాకడ రహస్య రాకడ, దొంగ రాకడ, లేదా దొంగవల్లి వచ్చే రాకడ కాదు. కానీ ఆయన మనకు టైం చెప్పలేదు కనుక, ఆ దినం చెప్పలేదు కనుక ఆ పోల్చారు దొంగవలె అని. కనుక ఇది రహస్య రాకడని మనం వాక్యపు వెలుగులో మనం చూసినట్లయితే రహస్య రాకడ కాదు. బోరధ్వనితో వస్తున్నారు, ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. అదే విషయంలో మనకు ప్రభువారు కూడా చెప్పారు ఏమని, మత్తయి సువార్త 24:26-27 చదివినట్లయితే, కాగా ఆయన రాకడ వచ్చినప్పుడు ఏ విధంగా మెరుపు తూర్పు నుంచి పడమర వరకు వస్తుందో. మెరుపు వచ్చినప్పుడు ఒట్టి మనమే కదా కదా చూసేది, ఆ ప్రాంతంలో ఎవరున్నా చూస్తారు, మనకొక్కరికే కాదు మెరుపు కనపడేది, మెరుపుతో పాటు ఊరుం కూడా వస్తుంది. అలాగే ప్రభు రాకడ కొంతమందికే కనిపించేది కాదు, అందరికీ కనిపిస్తుంది, అందరికీ బహిరంగంగా వస్తారు ఆయన. యేసు ప్రభు వచ్చినప్పుడు మరొక సంఘటన ఏం జరుగుతుంది, చనిపోయిన మృతులందరూ కూడా, వారు 800 సంవత్సరాలు అయిపోయినా సరే, మట్టి అయిపోయినా సరే, వారందరూ కూడా మహిమ శరీరాలతో లేవబడతారు, మహిమ శరీరాలతో లేస్తారు. ఎవరు వారిని ఆ మహిమ శరీరాలతో లేచినప్పుడు వారిని ఎదుర్కోవటానికి ఎవరు వస్తున్నారు? దేవదూతలు వస్తున్నారు. ఎప్పుడైతే మధ్యాకాశంలో ఆ యొక్క బోరధ్వని బోర్లు మోగించిన తర్వాత ఆ దూతలు మధ్యాకాశం నుంచి కిందకి దిగి వస్తున్నారు, ప్రభువు మాత్రం మధ్యాకాశంలోనే నిలబడతారు. రెండోసారి రాకడలో ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎక్కడ కూడా భూమి మీద కాలు పెట్టరు. యెరూషలేము కానీ, బెత్లెహేము కానీ, బేతనీ కానీ, లేకపోతే ఏ స్థలమైనా సరే భూమి మీద కాలు పెట్టరు, మధ్యాకాశంలోనే ఉంటారు. దేవదూతలు మాత్రం వచ్చి వారిని నలుమూలల నుంచి, అనగా భూమి మీద ఎక్కడున్నప్పటికీ విశ్వాసులు వారు మహిమ శరీరంతో లేస్తారు, వారిని ఆహ్వానించి వారిని ప్రభువు దగ్గరకు తీసుకెళ్తారు మధ్యాకాశంలోకి. ఈ విషయాలు నా మాటలు కాదు, చూడండి మత్తయి సువార్త 24:31, మాత్యు చాప్టర్ 24:31, మత్తయి 24:31 దేవదూతలు వచ్చి నలుదిక్కుల నుంచి, అనగా తూర్పు పడమర ఉత్తర దక్షిణాల నుంచి ప్రోగేసుకుని వెళ్తారు. కనుక మనం ఏ గ్రామంలో ఉన్నప్పటికీ, లేకపోతే చనిపోయినప్పుడు ఏ గ్రామంలో పాతి పెట్టబడినప్పటికీ, సమాధి చేయబడినప్పటికీ మనం చింతవలసిన పని లేదు. కారణం దేవుని దేవతలు వచ్చి ఎక్కడున్నప్పటికీ వారు తీసుకువెళ్తారు. బ్రతుకున్న మనం కనురెప్పు పాటలో, అనేక మంది ఈ కడవరకాలంలో జీవిస్తున్న వారికి అదృష్టం ఏమిటంటే మరణం లేకుండా ఆ రెండవ రాకడలో సజీవులుగా ఉండే ధన్యత కలుగుతుంది. వారు కనురెప్పు పాటలు మహిమ శరీరం వచ్చేస్తుంది. కనుక చనిపోయిన వారందరినీ కూడా ప్రభు లేపుతారు రెండవ రాకడ వచ్చినప్పుడు. కొంతమంది ఉదాహరణకు అనేక మంది విశ్వాసుల యొక్క చిన్న బిడ్డలు చనిపోతున్నారు పుట్టిన కొన్ని రోజులకి, లేదా పుట్టినప్పుడు చనిపోతున్నారు, కొన్ని నెలలు చనిపోతున్నారు. అటువంటి చిన్న బిడ్డలు ఎవరున్నప్పటికీ వారందరినీ కూడా మహిమ శరీరాలతో మరలా లేపి ఆ యొక్క దేవదూతలు
ఆ రక్షించబడే తల్లికి తండ్రికి అప్పగించబోతున్నారు. ఎంత గొప్ప ధన్యత! అయితే మన శరీరాలు ఇవి క్షయమైనవి, అంటే నాశనమైపోయి, కానీ ప్రభు రెండోసారి వచ్చినప్పుడు మనకి ఎటువంటి శరీరం వస్తుంది? అక్షయమైనవి, అంటే ఇక అనారోగ్యం లేకుండా, ముసలితనం లేకుండా, ఎటువంటి వ్యాధులు బాధలు లేకుండా ఉండే శరీరం వస్తుంది. దీన్నే అక్షయ శరీరం. ఇట్ ఈస్ అ ఇమ్మార్టల్ బాడీ, ఇమ్మార్టల్ బాడీ. కనుక విశ్వాసులందరినీ కూడా ఆ దేవదూతలు ప్రభువుని ఎదుర్కోవటానికి, ప్రభు మధ్యాకర్షణలో ఉంటారు కనుక ఆ ప్రభు దగ్గరకు తీసుకువెళ్తారు. ప్రభు ఆ మధ్యాకాశంలో ఉంటే ఈ భూమి మీద ఎవరైతే ఆయన నమ్ముకోలేదో అనేక మంది విడవబడుతున్నారు, అనేక మంది విడవబడుతున్నారు. వారు కూడా క్రైస్తవులే అయి ఉండొచ్చు, వారు కూడా బాప్తిసం తీసుకునేవారు ఒకప్పుడు, వారు కూడా ఆరాధనలకు వెళ్ళిన వారే, లేదా వారు కూడా కానుకలు ఇచ్చిన వారే, వారు కూడా ప్రార్థనలు పెట్టించుకున్నవారే, కానీ వారి జీవితాలు వాక్యపు వెలుగులో లేవు. కొంతకాలం ప్రభుల వెచ్చగా ఉన్నారు, తర్వాత చల్లారిపోయారు ఆధ్యాత్మికంగా. ప్రియ సోదరి సోదరుడా, నీవు నీ కుటుంబం ఎలా ఉన్నారు? ఆధ్యాత్మికంగా వెచ్చగా ఉన్నారా? మీరు మారు మనసు పొందినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు ఉన్న ఆ ఆధ్యాత్మిక స్థితి, ఆ ఉజ్జీవము, ఆ ఉద్రేకం, వాక్యం చదువుకుని ప్రార్థన చేసే ఆ అనుభవం ఇంకా ఉన్నదా, లేకపోతే చల్లారిపోయిందా, లేకపోతే నులివెచ్చని స్థితిలో వెళ్ళిపోయిందా? ఆరాధన రోజున ఆరాధనకు వెళ్తున్నాం, తక్కని రోజున లోకస్తులుగానే లోకంలో ఉంటున్నాం. ఆ లోకస్తుల్లాగే ఆ లోకం, లోకపు కార్యక్రమాలు, ఆ సినిమాలు, ఆ సీరియల్కు, వాటికే ప్రాధాన్యత ఇస్తున్నావా? నీ రక్షణ కొరకు, నిత్య జీవం కొరకు ప్రాధాన్యత ఇస్తున్నావా? దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డను కూడా ఆ యొక్క దేవదూతలు ప్రభువును కలుసుకోవటానికి మధ్యాకాశానికి తీసుకువెళ్తారని 1 Thessalonians 4:17. 1 Thessalonians 4:17 1 Thessalonians 4:17 కాగా ఆయన ఎదుర్కొంటానికి మనము ఆ మధ్యాకాశానికి, దీన్ని అంతరిక్షం అంటున్నాం కొన్నిసార్లు, అక్కడికి మనం కొనుపోబడుతున్నాం. అక్కడ ఆయన ప్రభువును కలుసుకుంటాం. ఆ కలుసుకున్న తర్వాత అక్కడి నుంచి మనందరినీ కూడా, అందుకే విశ్వాసులందరినీ కూడా మధ్యాకాశంలో మనం ప్రభువుని ఎదుర్కొన్నాక, ప్రభువును కలుసుకున్న తర్వాత అక్కడి నుంచి ప్రభు వారు మనందరినీ తీసుకుని ఎక్కడికి తీసుకెళ్తారు? పరలోకానికి. దాన్నే పరలోకం పేరు నూతన యెరూషలేము, నూతన యెరూషలేము. ఇది 2వ రాకడలో జరుగుతుంది. ఇప్పుడు యోహాను గారు చూసిన అరగంట నిశ్శబ్దం ఏమిటి? దానియేలు గ్రంథం ప్రకటన గ్రంథాల్లో సమయాలు ఇవ్వబడ్డాయి. దీన్ని ఇంగ్లీష్లో టైం ప్రొఫెసీ అంటున్నారు. సమయంతో కలిసి ఉన్న ప్రవచనం, సమయంతో నిండి ఉన్న ప్రవచనం. సమయం కొంత సమయం చెప్పబడుతుంది, ఓ ప్రవచనం. ఈ దానియేలు గ్రంథాల్లో, ప్రకటన గ్రంథాల్లో ఎప్పుడు మనం ఒక సమయాన్ని, ఆ ప్రవచనాన్ని రెండు కలిపి ఉన్న వాటిని మనం చూస్తున్నామో, చదువుతున్నామో, మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇది ప్రవచన కాలము, లేకపోతే ప్రవచనల్ ప్రొఫెటిక్ టైం అంటున్నాం. ప్రొఫెటిక్ టైం, లేకపోతే ఈ యొక్క ప్రవచనాల్ని, ఈ కాలాన్ని మన మానవుల కాలంగా అర్థం చేసుకోకూడదు. ఇవి దేవుని కాలాలు, లేకపోతే దేవుని సమయం. దేవుని సమయం ఏమిటి? ఉదాహరణకు ఇశ్రాయేలీయులు ఈజిప్ట్ నుంచి కానాను వరకు, అంటే ఐగుప్తు నుంచి కానాను వరకు వెళ్ళటానికి 40 రోజులు మాత్రమే ప్రయాణకాలం. కానీ వారి యొక్క అవిధేయతను బట్టి, వారి అవిశ్వాసాన్ని బట్టి 40 రోజుల ప్రయాణాన్ని ఎంతగా మార్చేశారు ప్రభు? 40 సంవత్సరాలుగా మార్చేశారు. అంటే 40 రోజుల ప్రయాణం 40 సంవత్సరాలు, అంటే ఒక రోజు అంటే 1 సంవత్సరం. ఈ ప్రవచన కాలాలు లెక్కల ప్రకారంగా లెక్కించినట్లయితే అనేక మంది బైబిల్ పండితుల ప్రకారంగా ఒక రోజు అని చెప్పబడ్డదంటే ప్రవచన కాలంలో, దాన్ని మన మానవ కాలంలో 1 సంవత్సరం అని తెలుసుకోవాలి. కనుక ఇక్కడ మనకి వినపడుస్తున్న ఈ యొక్క యోహాన్ గారు తెలుసుకున్న విషయం ఏమిటి? యోహాన్ గారు చూచింది అరగంట నిశ్శబ్దం. ఈ అరగంట మానవుల కాలం కాదు, ఇది ప్రవచన కాలం. 1 దినం అంటే 1 సంవత్సరం, ఆ లెక్కల ప్రకారం లెక్కిస్తే అరగంట అంటే మనకి మానవ కాలంలో, మానవ లెక్కల ప్రకారంగా 7.5 రోజులు. 7.5 రోజులు ఎలా లెక్క వేయాలి దీన్ని? అంటే సమయం ఎక్కువ పడుతుంది చెప్పడానికి మనకి. కనుక 1 దినం అంటే 1 సంవత్సరం, 40 రోజుల ప్రయాణం 40 సంవత్సరాలు, అరగంట ప్రవచన కాలం మానవ కాలాల్లో
7.5 రోజులు. దీని గురించి ఇంకా ఎక్కువ వివరాలు మీరు తెలుసుకోవాలంటే ఈ కార్యక్రమం అయిన తర్వాత అప్పుడు మీరు ఫోన్ ద్వారా నన్ను సంప్రదిస్తే ఆ లెక్కలు మీకు కావాలంటే మీకు వివరాలు చెప్తాను ఎలా లెక్కించాలో మనం. కానీ బైబిల్ పండితులు అనేక మంది లెక్కేస్తున్నారు అరగంట అంటే 7.5 రోజులని. ఈ యొక్క 7.5 రోజుల కాలం నిశ్శబ్దం ఎక్కడ? పరలోకంలో. ఎలా నిశ్శబ్దం అవుతుంది? ఎప్పుడు కూడా పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తారు కదా పరలోకంలో, ఆయన కొనియాడతారు కదా. మరి ఆ యొక్క పరలోకంలో ఖాళీ ఎలాగొచ్చింది, లేకపోతే నిశ్శబ్దం ఎలాగొచ్చింది అని మనం చూసినట్లయితే, ఆ పరలోకం విడిచిపెట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ, తర్వాత ఆ కోటానుకోట్ల దేవదూతలు 24 పెద్దలు అందరూ కూడా వచ్చేశారు. ఎక్కడికి? మధ్యాకాశానికి. దేనికి? ఈ లోకంలో ఉన్న విశ్వాసులందరినీ కూడా తీసుకువెళ్ళటానికి పరలోకానికి. చనిపోయిన విశ్వాసులందరూ కూడా, మృతులైపోయి మట్టి అయిపోయిన వారందరూ కూడా మహిమ శరీరంతో లేస్తారు ఆ బురదవని విని. బ్రతుకున్న వారు కనురెప్ప పాటలు మహిమ శరీరం వచ్చేస్తుంది. వారందరూ కూడా దేవదత్తలు ప్రోగేసి మధ్యాకాశానికి తీసుకెళ్తారు. ఆ మధ్యాకాశాన్ని నుంచి అప్పుడు నూతన యెరూషలేముకు అందరినీ కూడా తీసుకువెళ్తారు ప్రభు. దాన్నే పరలోకం అంటున్నాం. కనుక యేసు ప్రభు తండ్రి పరిశుద్ధాత్మ తక్కిన దేవదూతలందరూ పరలోకాన్ని విడిచిపెట్టి మధ్యాకాశానికి వచ్చి ఈ భూలోకంలోని విశ్వాసులందరినీ కూడా మహిమ శరీరాలతో పోగువేసి వారందరినీ కూడా ఆ నూతన యెరూషలేముకి మరలా తీసుకువెళ్ళటానికి పట్టే కాలం, ప్రవచన కాలం అరగంట. ఈ అరగంట సేపు కూడా ఆ నూతన యెరూషలేము ఖాళీ అయిపోయింది. ఆ బంగారు వీధుల పట్టణం ఎలా ఉంటుంది? ఆ యొక్క నూతన యెరూషలేము బంగారు వీధుల పట్టణం. బంగారు వీధుల పట్టణం ప్రకటన గ్రంథం 21:21 వీధులన్నీ కూడా బంగారమే. అయితే పట్టణం అంతా కూడా ఖాళీ, కానీ అందరూ వచ్చేసారు, ఇంకెవ్వరు కూడా లేరు. కనుక పట్టణంలో దేవుని స్తుతించడానికి, పరిశుద్ధుడు 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 అని చెప్పడానికి ఎవ్వరు కూడా మిగలలేదు. వారందరూ ఆయనతోనే వచ్చేసారు మధ్యాకాశానికి. కనుక యోహాను గారికి చూపించబడ్డ ఆ యొక్క దర్శనం ఏమిటంటే, పరలోకంలోకి ఎవ్వరూ లేరు, ఒక్కరు కూడా లేకుండా వచ్చేసారు. కాబట్టి పరలోకం అంతా కూడా నిశ్శబ్దమైపోయింది. ఎంతసేపు? ప్రవచన కాలం అరగంట, మానవ కాలం 7.5 రోజులు. తర్వాత ఎప్పుడైతే మరలా వారు పరలోకం చేరుతున్నారో ఆ యొక్క దేవదూతలు ఆ స్తుతి గానం పరిశుద్ధుడు 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 అది కొనసాగిస్తారు. చూచారా, అరగంట సేపు నిశ్శబ్దం అంటే ఎంత ప్రభు దీనిలో మర్మం దాగి చూపించారు మన కొరకు యేసు ప్రభు వారు. ఈ యొక్క బంగారు వీధుల పట్టణానికి మనం వెళ్ళిన తర్వాత ఆ యొక్క పట్టణంలో ప్రతి వ్యక్తికి కూడా ఒక్కొక్క కిరీటం, దీన్నే జీవ కిరీటం అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రకటన గ్రంథం 2:10 ఈ యొక్క సంఘం, ఏ సంఘం? 2వ సంఘానికి అనగా స్మరణ సంఘానికి ప్రభు ఇచ్చిన ఆ యొక్క వాగ్దానం ఏమని? జయించే వారికి నేను కిరీటాన్ని ఇస్తాను. ఏ కిరీటం? జీవ కిరీటాన్ని. కనుక పరలోక రాజ్యాన్ని ఎవరైతే మనం చేరుతున్నామో, పరలోకానికి ఎప్పుడైతే మనం చేరతామో, చేరగానే ప్రతి వ్యక్తికి కూడా ఒక్కొక్క జీవ కిరీటం ఇచ్చేస్తున్నారు ఆయన. ఎంత గొప్ప ధాన్యత! ఈ లోకంలో మనం చాలా పేదరికంలో ఉన్న చాలామందిని, మనకు ధరించడానికి కనీసం ఎండలో పెట్టుకోవటానికి ఆ యొక్క టోపీ కూడా లేదు, లేదా వర్షంలో తడిచిపోతున్నప్పుడు పెట్టుకోవటానికి ఆ యొక్క వర్షాన్ని తట్టుకునే టోపీ కూడా లేదు మనకి. అంత నిస్సహాయ స్థితిలో ఉన్నాం. పరలోకంలో ఏమిస్తున్నారు మనకు ప్రభు? జీవ కిరీటం. జీవ కిరీటం అంటే ఇక ఎప్పుడు కూడా మరణం లేకుండా దేవదూతల వల్లే ఉండే ధన్యత. అయితే చూడండి, ఆ యొక్క భయంకరమైన అగ్ని ఈ లోకనంతనీ కూడా దహించి వేయబడుతుంది. ఈ లోకం అంతా కూడా కాలిపోయి ఈ యొక్క లోకంలో ఉన్న సమస్తం కూడా, ఈ భూమి, భూమి మీద ఉన్న కట్టడాలు, ఈ యొక్క బిల్డింగ్లు, ఈ యొక్క బ్రిడ్జ్లు, లేకపోతే ఇక్కడున్న రకరకాల పరికరాలు, మీరు బస్సులు అనండి, ట్రైన్లు అనండి, విమానాలు అనండి, రకరకాల వాహనాలు అనండి, అవన్నీ కూడా కాలిపోయి కరిగిపోతాయి. ఇవన్నీ కూడా లయమైపోవును అని చెప్పబడ్డది 2 పేతురు 3:10 2 పేతురు 3:10 సమస్తం కూడా లయమైపోతుంది. లయమంటే కరిగిపోతుంది అంతా కూడా. పాపులందరూ కూడా ఆ మంటలో కాలి, సాతాను, సాతాను అనుచరులు, దేవుని విసర్జించిన వారు, దేవుని నమ్మని వారు అందరూ కూడా ఆ కాలి బూడిదైపోయి కరిగిపోతారు. మనం నశించిపోకూడదని, ఆ నరకాగ్నిలో పడకూడదని యేసు ప్రభు వారు మన కొరకు సిలువ మీద మరణించారు. ఆయన పిలుస్తున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, ఇప్పటికైనా నన్ను నమ్ముకో, నేను త్వరగా వస్తున్నాను, నీ జీవితాన్ని నాకు ఇయ్యి అంటున్నారు. ప్రభు నమ్ముకున్నావా ప్రియ సోదరి సోదరుడా?
ఇంకా నమ్ముకోకపోయినట్లయితే ఇదే అనుకూలమైన సమయం. ప్రభువు నమ్ముకో, నీ జీవితాన్ని ప్రభువు అర్పించు, నీటిలో ముంచడం బాప్తీసం తీసుకో. ప్రభు యేసు ప్రభు ఏ విధంగా బాప్తీసం తీసుకున్నారు, ఆయన యొక్క వాక్యపు వెలుగులో ఆజ్ఞలు పాటిస్తూ జీవించు. ప్రభు త్వరగా వస్తున్నారు. ఒకవేళ నువ్వు ఆల్రెడీ యేసు ప్రభు నమ్ముకున్న వ్యక్తి అయితే నీ జీవితంలో ఏమైతే లోట్లు ఉన్నాయో ఆ పాపాలు విడిచిపెట్టి ప్రభువును పూర్తిగా వెంబడించు. ప్రభు రెండోసారి వస్తున్నారు. ఆయన రాజ్యంలో మనం అందరం కూడా ఉండాలి, అదే మా యొక్క ఆశ. నీకు కూడా పరలోకం చేరాలని ఆశిస్తున్నట్లయితే నీవు నీ కుటుంబం నాతో ఏకీభవించండి. ప్రార్థిస్తాను మీ కొరకు. పరిశుద్ర ప్రేమ గల మా తండ్రి, మీరు త్వరలో వస్తున్నారు. ఈ యొక్క 7వ ముద్రలో అరగంట సేపు నిశ్శబ్దం అని నేర్చుకున్నాం, అది మీరు రాకడప్పుడు జరుగుతుందని నేర్చుకున్నాం. త్వరలో మీరు వస్తున్నారు కనుక మీరు వచ్చి పర్యంతరం మీ కుమారులుగా కుమార్తెలుగా జీవించడానికి మేము నిర్ణయం చేసుకుని మీ సిలువ రక్తంలో కడగబడి మీ వాక్యపు వెలుగులో ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తూ త్వరలో మీరు వచ్చినప్పుడు మీ రాజ్యంలో ఎత్తబడి యుగ యుగాలు మీతో ఉండే ధన్యత ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వారికి దయచేయమని, మీరు ఆధ్యాత్మిక అవసరాలు శారీరక అవసరాలు అన్నీ తీర్చమని, నీ దీవులతో మమ్మల్ని నింపమని యేసు ప్రభు వారి పుణ్యమైన నామును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించబోతున్నారు. మీకు ఎటువంటి ప్రశ్నలు ఉన్నప్పటికీ ప్రకటన గ్రంథంలో ఈ తెర మీద వచ్చే నెంబర్కు నన్ను సంప్రదించండి. వాక్యపు వెలుగులో చారిత్ర కోణంలో మీకు జవాబులు చెప్తాం. మీకు ఎటువంటి ప్రార్థన అవసరతలు ఉన్నప్పటికీ మీ యొక్క ప్రార్థన అవసరత మాతో పంచుకోండి. మీ కొరకు ప్రార్థించడానికి మాకు ప్రార్థన బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం మీ కొరకు భారంతో ప్రార్థిస్తున్నాం. అనేకమైన అద్భుతాలు, అనేకమైన ఆశ్చర్యకరాలు, అనేక జవాబులు ప్రభు ప్రార్థన ద్వారా మాకు అనుగ్రహిస్తున్నారు. అనేక మంది దీవించబడుతున్నారు ఈ యొక్క ప్రార్థన గుంపు ద్వారా. మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ప్రభు ఈ యొక్క సేవ ముందుకు కొనసాగటానికి మీరు ఈ యొక్క సేవలో పాలిభాగస్తులు అవ్వండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక.